फ्रेंड्स हेलो वेलकम बैक टू माय चैनल सो ई वीडियो अयिते बिटकॉइन प्राइस प्रेडिक्शन अनुकोंडी लेदु अंटे असलु बिटकॉइन 2009 नुंची चूस्ते इप्पटि वरकु प्राइस एला पंप अयिंदी एन्नि सार्लु डंप अयिंदी मल्ली रिकवर अवडानिकी आल्मोस्ट एंत टाइम पट्टिंदी अनेदि चाला क्लियर गा ई वीडियोलो अयिते मनं चूडबोतुन्नाम। सो इक्कडैते बिटकॉइन मी अंदरिकी तेलिसिंदे बिटकॉइन वल्लने मिगता काइन्स अन्नी कूडा आल्मोस्ट मनं चूस्तू उन्नाम। ఎప్పుడైతే 2009లో ఈ బిట్కాయిన్ వచ్చిందో ఆల్మోస్ట్ అప్పుడు ఎవ్వరికీ కూడా తెలియదు। ఈ బిట్కాయిన్ ఆల్మోస్ట్ అందరికీ తెలియడం స్టార్ట్ అయింది మోస్ట్లీ ఒక 4 to 5 years లేదా 6 years నుంచి। ఎందుకంటే ఇంతకు ముందు మనకి ఈ బిట్కాయిన్ బై చేయడానికి అన్ని ఎక్స్చేంజెస్ మన దగ్గర లేవు అండ్ నెక్స్ట్ చూసినట్టయితే చాలా యాప్స్ కూడా లేవన్నట్టు। ఇప్పుడు చూసినట్టయితే ఎక్కడైనా మీరు బిట్కాయిన్ని బై చేయొచ్చు సెల్ చేయొచ్చు అండ్ ప్రొడక్ట్స్ కూడా బై అండ్ సెల్ చేసుకోవచ్చు అన్నట్టు। అండ్ దీనికి సంబంధించిన డిఫరెంట్ గ్రాఫ్స్ అయితే చూస్తూ ఉంటారు అండ్ అది మీ అందరికీ తెలిసిందే। సో ఇది యాక్చువల్ గ్రాఫ్ 2000 మీరు ఎక్కడైనా పోయి చూడండి। ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ మార్కెట్ క్యాప్ లేదు అంటే డిఫరెంట్ యాప్స్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ మీకు 2014 నుంచి గ్రాఫ్స్ మాత్రమే లభిస్తాయి అన్నట్టు। ఎందుకంటే అంతకుముందు ఈ ఎక్స్చేంజెస్ ఏమీ లేవు కాబట్టి ఈ గ్రాఫ్స్ అనేవి లేవన్నట్టు। సో ప్రైస్ మీరు చూసినట్టయితే ఆల్ అని కొట్టి చూసినా మీకు 2014 నుంచే స్టార్ట్ అవుతాయి। యాక్చువల్గా దీని యొక్క ప్రైస్ హిస్టరీ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ చాలా క్లియర్గా। 2009లో చూసినట్టయితే 0.009 అలా అయితే స్టార్ట్ అయింది। ఈవెన్ 1 రూపీ కూడా లేదు। 2010 ఆల్మోస్ట్ 1 year తర్వాత దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే $0.09 దగ్గర అయితే ట్రేడ్ అయింది అన్నట్టు। అండ్ 2011 మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ $26 దగ్గర అయితే ట్రేడ్ అయ్యింది। సో అక్కడ నుంచి ఇక్కడ చూసినట్టయితే గెయిన్స్ చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు మనము। పర్సంటేజ్ వైజ్గా చూసినట్టయితే 2960% ఒక్క సంవత్సరంలో పెరిగింది। అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 1 రూపీ పెట్టినట్టయితే 296 రూపాయలు మనకి లాభం అన్నట్టు। సో అంత ఘనమైతే ఒక సంవత్సరంలో ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది। అండ్ అక్కడ నుంచి 2012 ఓకేనా 2012 అక్టోబర్లో చూసినట్టయితే ఈ $26 యొక్క ప్రైస్ అలానే ఇంక్రీజ్ అవుతూ పోతూ $123కి అయితే చేరుకుంది। అంటే ఆల్మోస్ట్ మనం చూడొచ్చు మీరు। సో మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మళ్ళీ $13కి అప్ అండ్ డౌన్ అవుతూ ఆల్మోస్ట్ $123కి అయితే అక్టోబర్లో హైగా చేరింది అన్నట్టు। అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఓకేనా $687కి అయితే చేరింది 2012-14 మధ్యలో ఓకేనా। ఆల్మోస్ట్ $687 ఉన్నింది ఆల్మోస్ట్ 2014 ముందు వరకు। దానికి ముందు దాని యొక్క ఆల్ టైమ్ హై $1238కి అయితే స్పైక్ అయింది। సో అక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ అయితే డౌన్ కావడం స్టార్ట్ అయింది అన్నట్టు। అక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ స్లమ్ డౌన్ వచ్చింది 2014లో। 2014లో డౌన్ వచ్చి మళ్ళీ అది రికవర్ అవ్వడానికి మాత్రం మనకి చాలా టైం పట్టిందండి। ఆల్మోస్ట్ మీరు చూసుకోవచ్చు 2014 నుంచి చూసుకున్నట్టయితే 2015, 2016, 2017 వరకు కూడా మనకి టైం పట్టింది। సో ఎవరైతే 2012-13 మధ్యలో 14 మధ్యలో కొని ఉంటారో వాళ్ళైతే ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు లాస్లో ఉన్నారు। 3 years డెఫినెట్గా లాస్లో ఉన్నారు। ఫర్ ఎగ్జాంపుల్ మనమే 2021లో ఎవరైతే బై చేసి ఉంటారో 2022లో లాస్లోనే ఉన్నాం। ఇప్పుడు 2023లో కూడా ఆల్మోస్ట్ లాస్లో ఉన్నామని మనం చెప్పుకోవచ్చు అన్నట్టు। అండ్ నెక్స్ట్ 2015, 2016, 2017 చూసినట్టయితే $315 మళ్ళీ $900 దగ్గర ట్రేడ్ అయింది। అండ్ 2017-18 చూసినట్టయితే మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హైన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు। డిసెంబర్లో $19,000కి $2,000కి ఇలా రీచ్ చేయడం జరిగింది। ఇలా $19,000కి రీచ్ అయిన కాయిన్ మళ్ళీ డౌన్ఫాల్ రావడం జరిగింది ఎప్పుడు 2019-20 మధ్యలో। మళ్ళీ డౌన్ ఫాల్ అయితే రావడం జరిగింది 2019 20 మధ్యలో ఇలా డౌన్ ఫాల్ మళ్ళీ ఎంత ఆల్మోస్ట్ 50% పడిపోయింది అని చెప్పుకోవచ్చు అప్పుడు మళ్ళీ $10,000 కి డౌన్ అయింది జూన్ లో సో అక్కడ నుంచి మనకి స్లైట్ గా మీరు చూడొచ్చు చాలా డౌన్ అయింది అని చెప్పుకోవచ్చు మళ్ళీ అక్కడ నుంచి మనం రికవర్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పైనే పట్టింది మళ్ళీ ఇక్కడ మనం రికవర్ అవ్వడానికి రికవర్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యేసరికి మనం చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ ఓకేనా ఇక్కడ జూన్లో చూసినట్టయితే $10,000 అండ్ డిసెంబర్లో చూసినట్టయితే $6,600 ఉన్నింది 2019-20 మధ్యలో మళ్ళీ 21 వచ్చినప్పుడు మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 416% ఇంక్రీజ్ అయ్యి $29,000 కి కాయిన్ అయితే రీచ్ అవ్వడం జరిగింది సో $29,000 అంటే అది చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ 2001 మీ అందరికీ తెలిసిందే క్రిప్టో కరెన్సీకి 2021 మర్చిపోలేని ఇయర్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నట్టు ఎందుకంటే సూపర్గా పంప్ అయిపోయింది కాయిన్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది అన్నట్టు సో అందుకనే 2021 చాలా బెస్ట్ ఇయర్గా అయితే మనం చూస్తూ ఉంటాము సో 2021 అందరికీ కూడా ఆల్ట్ కాయిన్స్ కానీ మీమ్ కాయిన్స్ కానీ లేదంటే బిట్ కాయిన్ కానీ అన్నీ కూడా చాలా మంచిగా పంప్ అయితే జరిగింది అండ్ చాలామందికి కూడా మంచి మంచి ప్రైజెస్ అయితే పెరిగి చాలా లాభాలు అయితే పొందారన్నట్టు సో 2021 నవంబర్లో చూసినట్టయితే దాని యొక్క ఆల్ టైమ్ హై అన్నట్టు ఇప్పుడు స్టార్టింగ్ 2009 నుంచి 2023 లోపు చూసినట్టయితే మనకి నవంబర్ 2021లో $68,000 $91 అయితే ప్రైజ్ అయితే ఇంక్రీజ్ అయ్యింది మనం అన్నీ అదే డిసెంబర్లో చూసినట్టయితే వితిన్ 1 మంత్లో $49,000కి అయితే ప్రైస్ డౌన్ అయింది అండ్ నెక్స్ట్ చూసినట్టయితే 22 ప్రైస్ చాలా డౌన్గానే ఉంది అండ్ డౌన్ వస్తూనే ఉన్నింది అన్నట్టు ఆల్మోస్ట్ మనకి $15,000కి అయితే ప్రైస్ అయితే డిక్రీజ్ కావడం మనం చూసాము అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు 2023 సంవత్సరాల్లో అయితే మనం ఉన్నాము ఇక్కడ నుంచి సో ఈ 2023లో చూసినట్టయితే ఆల్మోస్ట్ మనము $15,000 నుంచి $23,000 వరకే ప్రైస్ అయితే ఇంప్రూవ్ అవ్వడం అయితే చూసాము అంటే 40-50% అయితే కాయిన్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది సో దాని యొక్క ఆల్ టైమ్ హై రీచ్ అవ్వడానికి ఇక్కడ నుంచి జస్ట్ ఏంటంటే ఒక 3x అయితే సరిపోతుంది దాని యొక్క ఆల్ టైమ్ హై రీచ్ అవ్వడానికి కానీ ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఇక్కడ నుంచి $1,00,000 నుంచి $2,00,000 వరకు అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది డెఫినెట్గా చెప్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు క్రిప్టో యూజర్స్ కన్నా ఇప్పుడైతే క్రిప్టో యూజర్స్ పెరుగుతున్నారు అండ్ క్రిప్టో కరెన్సీ మీద నెగిటివ్ న్యూసెస్ వస్తున్నా కానీ ఇన్వెస్టర్స్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా కూడా మనం తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్రిప్టో కరెన్సీ ఎప్పుడూ కూడా రిస్క్తో కూడుకున్న వ్యవహారం అన్నట్టు మనం ఇన్వెస్ట్ చేస్తే సమ్టైమ్స్ లాభాలు రావచ్చు సమ్టైమ్స్ నష్టాలు రావచ్చు ఏది వచ్చినా ఓకే అన్నట్టుగా ఉన్న వాళ్ళు మాత్రమే అలాంటి మనీ మాత్రమే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంతే తప్పితే అప్పు తెచ్చి అలాంటివి అయితే చేయొద్దు బికాస్ ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలకి మీరు చూడొచ్చు ఒక్కొక్కసారి 1 year నుంచి 1.5 years పట్టింది ఒక్కోసారి 2 years పట్టింది ఒక్కోసారి 6 months పట్టింది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి సో ఈసారి ఎంత టైం పడుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఎవరో కూడా చెప్పలేము కాకపోతే 1 year 6 months నుంచి 1.5 years మధ్యలో అయితే డెఫినెట్గా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాకపోతే ఇదే మనం నమ్ముకొని మాత్రం పెడితే అది టోటల్గా రాంగ్ ఇవన్నీ ఆలోచించుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోండి సో ఇదండి ప్రైస్ 2009 నుంచి 2023 వరకు బిట్కాయిన్ యొక్క ప్రైస్ ఎంత పెరిగింది ఎప్పుడెప్పుడు పెరిగింది అండ్ ఇప్పుడు ఎంత రాబోతుంది వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసాను థ్యాంక్ యూ సో మచ్